ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర కార్పొరేషన్ల పదవులలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచర్ల సత్య అన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దామచర్ల సత్యకు కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆయన నివాసంలో అభిమానులు కలిసి స్వీట్లు పంచుకుని కేక్ కట్ చేయించి ఆయనకు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితమై పనిచేస్తూ కొండేపి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు పదవి ఇచ్చినందుకు పదవికి వన్నె తెచ్చే విధంగా ఎలాంటి మచ్చ లేకుండా తన వంతు కృషి చేస్తానని దామచర్ల సత్య తెలియజేశారు. దామచర్ల సత్య ఇంటి వద్ద జరిగిన సంబరాల్లో టీడీపీ నాయకులు వడ్డెళ్ల మాధవరావు, మక్కిన వెంకట్రావు, మొలకలపల్లి రామకృష్ణ, వినోద్, సాంబ, రాంబాబు పాల్గొని దామచర్ల సత్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. హలో రమణ, రమణ ఉన్నాడా? ఏ నంబర్లో ఉన్నాడు? హలో, చెప్పుకోండి.
హలో, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఎన్డీఏ కూటమి ఈరోజే ఇప్పుడే కార్పొరేషన్ పదవులు ఇవ్వటం, అందులో భాగంగా నాకు మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం కూడా చాలా సంతోషం. గౌరవనీయుల మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మన రాష్ట్రంలో కూడా ఏమైతే ఈ కార్పొరేషన్ ద్వారా ఏమైతే ఉన్నాయో తప్పకుండా అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అబ్బాయిని మా సత్యాన్ని గుర్తించి ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు, కష్టపడి బాగా పనిచేసి బాగా గుర్తింపు తెచ్చుకున్నందుకు, అబ్బాయికి వాళ్ళు గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాము. మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎల్లవేళలా ఎప్పుడు మా కుటుంబం అనుకూలంగా ఉంటుంది. కొండేపి ప్రజలకు వాళ్ళ ఆశీస్సులకి మేము కృతజ్ఞతగా ఉంటాము.